కొంతమందికి వరల్డ్ ట్రావెల్ అంటే చాలా పిచ్చి. ఆమె మొత్తం వరల్డ్ ట్రావెల్ అంటే వరల్డ్ మ్యాప్ టాటూ చేయించుకుంది. కానీ ఎన్ని వెళ్ళిందో అడగాలి, అడిగి తెలుసుకుందాం ఎన్ని వెళ్ళింది అని. వెరీ ఇంట్రెస్టింగ్. నా ప్యాంట్స్ తీసుకొని ఎలా వేస్తున్నావా? హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి, స్వాతి అండ్ అనుష్క. సో డూబ్రావ్నిక్లో మీరు ప్రీవియస్ చూసిన బ్లాగ్లో చాలా 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 వేడిగా ఉండింది. కానీ ఆ వాల్స్ అయితే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ డూబ్రావ్నిక్, అవి తీయాల్సి వచ్చింది తప్పలేదు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి మొత్తానికి అంత వేడిగా ఉన్నా కూడా అసలు నా బ్యాక్ అయితే కాలిపోయిందేమో అనుకున్నా. వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ బట్టలు మార్చుకొని, అనుష్క బట్టలు చేంజ్ చేసింది, స్వాతి బట్టలు చేంజ్ చేసింది, అందుకే నేను బట్టలు చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే మౌంట్ సర్డ్ అని ఆ పైకి కేబుల్ కార్ ఉంది, కేబుల్ కార్ నుంచి వ్యూ చూపిస్తాను మీకు. ప్లేన్లోని ఫస్ట్ క్రొయేషియా ల్యాండింగ్ అప్పుడు వీడియో చూపించాను కదా, ఆ సేమ్ వ్యూ మీరు మళ్ళీ ఇక్కడ దిగినప్పుడు చూడొచ్చు. సో ఆ తర్వాత మేము నాకు నిన్న ఆసిస్ తినాలనుంది, నేను మిస్ అయిపోయాను, ఇవాళ ట్రై చేస్తాను. లేకపోతే నిన్న క్రొయేషియన్ ఫిష్ చాలా బాగుంది, ఇవాళ కూడా మళ్ళీ క్రొయేషియన్ ఫిష్ తిందామని. ఓకే అనుష్క, ఇప్పటిదాకా నీ ఎక్స్పీరియన్స్ ఏమమ్మా క్రొయేషియాది? చాలా బాగుంది. వాల్స్ నచ్చే? నా ఫేవరెట్ థింగ్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ జిలాటో. జిలాటో ఏది? జిలాటో అంటే ఇటాలియన్ ఐస్ క్రీమ్. అవునా స్వాతి, నీకేం నచ్చింది? నాకు వాల్స్ నుంచి ఆ వ్యూ నచ్చింది. నాకు ఆ సీ చూసాను కదా, ఏడ్రియాటిక్ సీ, అక్కడే ఉండిపోవాలనిపించింది. మరి ఉండిపోవచ్చు కదా, అక్కడ ఎందుకు వచ్చేసావు? మరి మీ అనుష్కతో ఎవరు ఉంటారు? నేను ఉంటాను, ఉండిపో అక్కడ. మళ్ళీ మళ్ళీ డ్రాప్ చేసింది నీకు అక్కడ. ఓకే అనుష్క ఏమో నా ప్యాంట్స్ తీసుకుంది ఇవాళ, లినెన్ ప్యాంట్స్. ఈ క్రొయేషియాలో ఏంటంటే స్టైల్ అందరూ వైట్ లినెన్స్ వేసుకుంటారు, నాకు తెలుసు అది, నాకు తీసుకుంటుందని నేను కూడా నా రెండో లినెన్ తెచ్చాను. సరే, సో నా లినెన్ ప్యాంట్స్ వేసుకుంది. లినెన్ అంటే చాలా సూపర్, కొత్త లినెన్ గౌన్ కొనమంది, అది 70 యూరోస్ ఉంది. అంటే $90 అని నేను కొనలేదు. ఓకే, సో అదే కాకుండా ఇప్పుడు హంగేరియన్ మనీ చూపిస్తాను మీకు, ఎందుకంటే మర్చిపోయాను చూపించడం. సో ఇప్పుడు క్రొయేషియన్ మనీ హంగేరియన్ అన్నందాక, ఇది కూన, ఇది 6+ అంటే అరౌండ్ 620 or 630 అయితే $1. సో చూచ్చు, సో ఇది 100 కూన, 200 కూన కూడా ఉంది, కానీ అన్ని వాడిసాం, డబ్బులు బాగా ఖర్చు చేస్తున్నారు మా ఆవిడ. డొమినియస్ పెందస్ బై టుమారో, యా చేసాం. 50 కూన, ఇది 20 కూన. కనిపిస్తుందా? అవునా, అంత అదే బానే ఉన్నాయి. ఇంకేమున్నాయి? 10 ఉందా? అన్ని 10 ఉంటాయి. 10 రైట్, 10 కూన. ఆర్ దిస్ ఆర్ ఫేమస్ పీపుల్ మా మేబి, యా. సో ఇవన్నీ అప్రాక్సిమేట్ ఎంత ఉంటాయి? 2, 3, 4 అంటే ఇది $100 అప్రాక్సిమేట్, $100 అది. సో పైకి వెళ్దామా మరి? పెట్టుకో నీ దగ్గర. నా ప్యాంట్స్ తీసుకొని ఎలా వేస్తున్నావా? పెరుగుతున్నప్పుడు యుగోస్లావియా కంట్రీ ఉండేది మనకి, నాన్ అలైన్ మూమెంట్ మీకు గుర్తుందా? జవహర్లాల్ నెహ్రూ, గమాల్ అబ్దుల్ నాజర్ ఫ్రమ్ ఈజిప్ట్, తర్వాత టీటో, టీటో అని మన ఫార్మర్ యుగోస్లావ్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కలిసి నాన్ అలైన్ మూమెంట్ అని ఫామ్ చేశారు. సో యుగోస్లావ్ ఎనిమిదో కంట్రీలు మిక్స్ అనమాట. కానీ 1990స్లో సర్బియా ఒక ప్రావిన్స్ వార్ అయ్యి ఇవన్నీ కంట్రీలు అయిపోయి, ఆ కంట్రీస్ ఏంటంటే స్లోవీనియా, క్రొయేషియా, బాస్నియా, మాంటెనిగ్రో, సర్బియా, మ్యాసిడోనియా, కోసో. ఏడు అనుకుంటాను, మిస్ అయిపోయినా. ఓకే మళ్ళీ కంట్రీస్ చెప్తాను, స్లోవీనియా, క్రొయేషియా, బాస్నియా, సర్బియా, మాంటెనిగ్రో, మ్యాసిడోనియా, కోసో. ఈ 7 కంట్రీలు అయిపోయి ఇప్పుడు, ఒక కంట్రీ యుగోస్లావియా 7 కంట్రీలు అయిపోయింది. వాళ్ళు డిఫరెంట్ ఎథ్నిసిటీస్ ఇండియాలోని, క్రొయేషియన్ ఇక్కడ క్రొయేషియాలో మాట్లాడతారు, బాస్నియన్, తర్వాత మ్యాసిడోనియన్లో గ్రీక్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇవంతా కలిసి ఉండేవారు. ఆ జోసెఫ్ టీటో చాలా స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టి గట్టిగా పట్టుకొని ఉంచాడు, అంత బైండ్ చేసి అన్ని టీటో గారు ఏదో ప్రతి ఊరు పేరు అదే ఉండేది, సోవియట్ ఎక్స్ కమ్యూనిస్ట్ లాగా. కానీ 1990లో వార్ పెద్దదైంది మీకు తెలుసు, అక్కడ 7 కంట్రీలు అయిపోయి. సో మనం ఉన్నది మోస్ట్ బ్యూటిఫుల్ నేను చూసిన వాటన్నింటిలో క్రొయేషియా. ఆ విండో మీద కూర్చున్నా మళ్ళీ ఈవినింగ్, మళ్ళీ ఉన్నాయి స్క్రీన్ కూల్గా ఉంది, బాగుంది. సో మేము చెప్పినట్టు ప్రతిసారి కిందకి వెళ్తున్నాం కదా స్టాడియంకి ఆపోజిట్గా, ఆ పైన ఎక్కుతారో చూసారా అవన్నీ వాల్స్ ఎక్కి అక్కడ మన కేబుల్ పాయింట్ ఉంది, అడిగి వెళ్దాం. ఇంత ఓల్డ్ టౌన్లో కూడా కలర్ఫుల్ ప్లాన్స్,
ఎంత బాగునే మెయిల్ మెయిల్ చేయడానికి డోర్లు అంత టెర్రస్ బాల్కనీస్ పాజిటాన వైబ్ వచ్చింది అమాల్ఫి కోస్ట్లో ఎంత స్టీప్ ఉన్నాయి పడ్డా ఉంటే ఇక్కడ కాలేజీలు విరిపోతాయి అనుష్క సో ఇది మనకు ఇప్పుడు వచ్చింది మధ్యలో మన మన హౌజ్ ఆ కింద స్టాడియం సో ఇది గేట్ మరి గేట్ బయటికి వెళ్తున్నాం ఎందుకంటే మనం పైన ఆ మౌంట్ సర్డ్ ఎస్ఆర్డి అది ఎక్కాలి కాబట్టి సో స్ట్రైట్ ఇప్పుడు చల్లగా ఉంది కదా అను ఇప్పుడు ఎంత ఎంత కూల్గా ఉందమ్మా ఎంత బాగుంది ఇప్పుడు పొద్దున్న అంటే చచ్చిపోం బా ఇగో బయటని బయట నుంచి పోవచ్చు వావ్ సో ఇది ఇంకో యాంగిల్ ఈవినింగ్ యాంగిల్ మొత్తం వాల్స్ ఇదంతా ఫోర్టిఫైడ్ సిటీ అప్పుడు సో ఎవరు రావడానికి వీలు లేకుండా మొత్తం అంతా పెద్ద ఫోర్ట్ చూసారు కదా సో ఇప్పుడు ఆ లోపల ఎంత ప్రైజ్డ్ పొజిషన్ ఇదేనమ్మా కేబుల్ సో మన రూమ్ బయటికి వెళ్ళి రాగానే విత్ ఇన్ లెస్ దెన్ 5 మినిట్ వాక్ కేబుల్ కార్ టికెట్స్ ఇప్పుడు మనం కేబుల్ కార్ తీసుకుందాం ఈ మోపెట్ తీసుకొని డ్రైవ్ వెళ్దాం కురా కానీ నెక్స్ట్ కంట్రీలో ప్రాబబ్లీ చేస్తాం చూసారు కదా ఈ బైక్స్తోని డ్రైవ్ చేయాలని ఉంది సో కేబుల్ కార్ టికెట్స్ సో 3 టికెట్లు రిసీట్ 410 కూన 410 అంటే ఎంత 60 ఎంత బా $60 సార్ సో ముగ్గురికి కలిపి ఒక 2 అడల్ట్స్ 1 కిడ్కి $60 $60 అంటే మీకు తెలుసు కదా అప్రాక్సిమేట్గా 5,000 4,000 500 కార్ పార్కింగ్ కిందకెళ్తే ఇల్లు బోగెన్విల్లియ గ్లోరీ ఆఫ్ ది గార్డెన్ మేము చిన్నప్పుడు చదువుకున్నాం సైన్స్లో వైజాగ్లో అసల్మెట్ డౌన్లో ఇలా ఒక ఇంటికి ఉండేవి రోజు చూసుకొని అబ్బా ఎంత బాగుంది అనుకున్నాను భలే ఉన్నాయి చూసారా కార్ ఇక్కడ పార్క్ చేసి కిందకి వెళ్ళాలన్నమాట అది హౌస్ కోర్ట్ యార్డ్ చాలా బ్యూటిఫుల్ ఉంది సో ఇది పైన కేబుల్ కార్ స్టార్ట్ ఇది చూసారు కదా డూబ్రావ్నిక్ కేబుల్ కార్ అది కేబుల్ కార్ పైకి వెళ్తుంది మౌంట్ ఎస్ఆర్డి కొంతమందికి వరల్డ్ ట్రావెల్ అంటే చాలా పిచ్చి అమ్మాయి మొత్తం వరల్డ్ ట్రావెల్ అంటే వరల్డ్ మ్యాప్ టాటూ చేయించుకుంది కానీ ఎన్ని వెళ్ళిందో అడగాలి అడిగి తెలుసుకుందాం ఎన్ని వెళ్ళింది అని వెరీ ఇంట్రెస్టింగ్ సో కేబుల్ కార్లోకి వెళ్తున్నాం పెద్ద కేబుల్ కార్ చాలా ఆనంద పడతారు అనుష్క సో మాస్క్ వేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే క్లోజ్డ్ రోలర్ క్లోజ్డ్ రోప్వే కదా సో అది చూద్దాం వ్యూస్ ఎలా ఉంటాయో పైకి వెళ్తున్న కొద్ది సో డ్రోన్ లేని కారణంగా డ్రోన్ కాంపెన్సేట్ చేయడానికి ఈ కేబుల్ కార్ పైనుంచి అయితే మీరు వ్యూస్ చూసేయచ్చు ఆ వాల్స్ ఉన్నాయి కదా ఆ వాల్స్ చుట్టుపక్కల ఉన్న మిడిల్లో ఉన్నదాన్ని ఓల్డ్ టౌన్ అంటారు మనం అక్కడే ఉంటున్నాం ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి అసలు ఇది ఏడ్రియాటిక్ సీ ఇటలీకి క్రొయేషియాకి మధ్యలో ఉండే సీ మొత్తం అంతా ఈ రెడ్ రూఫ్స్ అంతా చాలా చాలా ఫేమస్ ఫస్ట్ టైం నేను క్రొయేషియా వచ్చినప్పుడైతే అసలు అన్బిలీవబుల్ అన్నమాట అంటే ఇంత బ్యూటిఫుల్గా సిటీస్ ఉంటాయా అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సో కానీ క్రొయేషియాలో అన్ని ఊర్లు ఇలానే ఉంటాయి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇది షేర్ చేద్దామని డ్రోన్కి డ్రోన్ లైన్ కారణంగా కాంపెన్సేషన్ కోసం మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత అద్భుతమైన డస్క్ ఈ డస్క్లోని మొత్తం దీన్ని డైనరీ కాల్స్ అంటారు ఈ మౌంటైన్స్ని ఈ ఏరియాని డాల్మేషియా అంటారు సో డాల్మేషియన్ హాల్స్ ఆర్ డైనరీ కాల్స్ సో అలా ముందుకి రౌండ్గా తిప్పి చూపిస్తారా మొత్తం కోస్తుంది అక్కడ చూసారు కదా అక్కడ జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ ఉంటుంది అక్కడికి వెళ్దాం ఫస్ట్ వ్యూ చూద్దాం మీకు ఇప్పుడే చెప్పినట్టు క్రొయేషియాలోని ఆల్మోస్ట్ ఆల్ టౌన్స్ ఇలానే ఉంటాయి ఓల్డ్ సిటీలన్నీ అసలు అబ్సల్యూట్లీ గార్జియస్ వ్యూస్ సో ఇది ఏడ్రియాటిక్ సీ ఆ ముందర మీకు కనిపిస్తుంది లోక్రమ్ ఐలాండ్ ఓకే అందరూ ఎలా దిగుతున్నారు దిక్కకూడదు అలాగా కానీ మనం గొర్రెలం కదా ఒకటి దిగితే దిగుతాం సో ఈ పాత్ మేంచి బెస్ట్ వ్యూ కోసం వెళ్తున్నాం అనుష్కని ఫాలో అవుతున్నాం ఇక్కడ నేను 2010లో ఇదే స్పాట్ నుంచి పిక్చర్ తీసుకున్నాను సో అనుష్కకి చెప్పాను ఇక్కడ నుంచి బాగా వస్తాయమ్మా అని అనుష్క కేర్ఫుల్ ద ఎడ్జ్ యు లైక్ ఇట్ అది
వావ్, చెక్ ఇట్ అవుట్. అక్కడికి వెళ్దామా? అలా నా దే టేకింగ్ పిక్చర్స్ దేర్. దట్స్ ఓకే. కాజ్ వ్యూ అదరింద సంజు సంజుడు సో ఇక్కడ జరిగింది ఏంటంటే అనుష్క స్వాతి చాలా భయపడుతున్నారు కిందకి వెళ్ళడానికి. ఇక్కడ వీడియో తెలియట్లేదు కానీ చాలా స్టీప్గా ఉంది. సో వాళ్ళిద్దరిని చేపట్టుకొని ఆల్మోస్ట్ ఇద్దరిని నా సంకలో క్యారీ చేసుకొని తీసుకెళ్ళాను కిందకి. సన్సెట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇక్కడ దిగాం ఈ ఎడ్జ్కి, ఇక్కడ నుంచి ఫోటోలు తీయాలి. బెస్ట్ వ్యూ ఆఫ్ డుబ్రౌనిక్ ఈ పైకి వచ్చేసాం. ఇక్కడికి ఇక్కడికి వచ్చేసి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి తీస్తున్నాం. ఇది మనం తీసుకున్న కేబుల్ కార్. మొత్తం బ్యూటిఫుల్ సన్సెట్. ఈ కొండలన్నీ దగ్గర రాకూడదు కానీ దిగిసి వచ్చేసాం. చూడండి డస్క్ ఎలా ఉందో, స్టన్నింగ్. బ్యాక్గ్రౌండ్లో పోలీస్ నాయిస్ వినిపిస్తుంది కదా. సో ఇలా ఈ ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్కి వెళ్ళి ఒక థౌజండ్స్ ఆఫ్ పిక్చర్స్ తీసుకున్నాను. అనుష్క అయితే నన్ను చంపేసింది. 1 అవర్ దాని పిక్చర్స్ తీసుకునేసరికి అయిపోయింది. అదిగోండి చాలా భయపడింది. ఇలా లీన్ చేసి చేయించాను మొత్తానికి. అన్ని పిక్చర్స్ ఇక్కడ పోస్ట్ చేయట్లేదు. కొన్ని పిక్చర్స్ అయితే మీకు ఐడియా వస్తుంది ఆ ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్లో ఎలా తీసుకున్నావు అని చూపించాను. కొన్ని ఫోటోలు అయితే పెట్టాను ఇక్కడ, అది విషయం. తర్వాత పోలీసులు వచ్చి తిట్టారన్నమాట, బుద్ధి లేదా చదువుకున్న వాళ్ళ ఉన్నారు ఇక్కడ ఎందుకు ఉన్నారు ఈ చివర ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్లో అని. అది విషయం జరిగింది. లైట్లు వెలిగిందాకా ఉన్నాం. అసలు ఏం వ్యూ బా, 10 ఏళ్ళ నుంచి క్రితం నుంచి అలాగా ఇట్ రిమైన్స్ ఎచ్డ్ మై మెమరీ. వీళ్ళు ఆ టిప్లో కూర్చున్నారు, నేనేమో ఈ టిప్లో కూర్చొని అడ్వెంచర్ చేశాను. చిన్న అడ్వెంచర్, పెద్దేం కాదు. యాంగిల్ సరిగ్గా అనుష్క తీసుకుంటే బాగుండేది. సో క్రూజ్ షిప్స్ అడ్రియాటిక్లో. సో సన్సెట్ అయితే అసలు డస్క్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. అసలు సన్ సెట్ అవుతున్నప్పుడు వచ్చాం కరెక్ట్గా. ఫోటోలు తీయగలిగానో లేదో తెలియదు కానీ ఇది గైస్. సో ఇప్పుడు ఒక అద్భుతమైన డిన్నర్ అయితే చేసేద్దాం. ఆసమ్. సో అది గైస్ దుబ్రౌనిక్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ మౌంట్ ఎస్ఆర్డి. అద్భుతమైన వ్యూస్. కొన్ని ఎన్నో వ్యూస్ మన కళ్ళతోనే చూడాలి. అన్ని వ్యూస్ క్యాప్చర్ చేయాలి వీడియోలో అని. సో కాళ్ళు అడ్డు పెట్టింది ఎడ్జ్ ఆఫ్ ద రాక్. అది చూసారు కింద ఏం లేదు డైరెక్ట్గా, అది మనం చేసిన రిస్క్. అసలు అడ్రియాటిక్ సీ అయితే వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్. సరే మీకు చాలా చూపించాను వ్యూ, బోర్ పడేస్తుందేమో, ఆపేస్తాను. ఇక్కడ ఒక హ్యూజ్ క్రాస్ ఉంది, ఓవర్ లుకింగ్ ద వ్యూ మాట. సో నార్మల్గా అయితే ఇది వ్యూ పాయింట్. నేను 2010లో అక్కడికి వెళ్ళాను కాబట్టి ఈసారి కూడా అదే వ్యూ పాయింట్కి అనుష్కని స్వాధీనం తీసుకెళ్ళాను. అదే విషయం. అబ్బా ఈ స్కూటర్లు అంత బాగున్నాయి, నాకు ఒకటి రెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిటీలో ట్రై చేస్తాను. భలే ఉంది. ఇది స్కూటీ, నాట్ స్కూటర్. ముగ్గురు వెళ్ళొచ్చు దీని మీద. సో బ్యాక్ టు ద ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలోకి వెళ్ళిపోదాం. టడాన్ 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 టడాన్. వచ్చేసాం స్టీప్గా, కింద దిగుతున్నాం. రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి తిండి కలిసి. సో చాలా టైరింగ్ డే మొత్తానికి. వచ్చేసాం దుబ్రౌనిక్, భలే ఎక్స్ప్లోర్ చేసాం. ఎలా అనిపించింది దుబ్రౌనిక్? 100 out of 10. నీకు? 10 out of 10. మళ్ళీ వస్తావు దుబ్రౌనిక్ ఛాన్స్ వస్తే? సో నిన్న ప్రామిస్ చేసాం కదా ఇషాబేకో ఇవాడికి మాట్లాడాం కదా. సో ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి ఇక్కడ రెస్టారెంట్కి వచ్చాం. సో ఫుడ్ వచ్చాక రికార్డ్ చేస్తాను, ప్లేస్ లేదు ఫోన్లో. సో ఆ చర్చ్ చూసారు కదా క్యాథడ్రల్, నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు అక్కడికే వచ్చేసాం మళ్ళీ. సో ఇక్కడ ఒక రిలాక్సింగ్ నైస్ ఫుడ్ తినేసి అనుష్క సే సంథింగ్. యూ షుడ్ కమ్ హియర్ టు ఫస్ట్ ఫిష్ సూప్. ప్లెయిన్ ఫిష్ సూప్ కానీ బహు వెరైటీగా ఉంది, వంకరగా సూపర్గా ఉంది. ఆల్రైట్ ఇవాళ ఫుల్ ప్లేట్. సో సీ బాస్ ఫిలే విత్ లెమన్, టొమాటోస్, జుకీనీ, పొటాటోస్.
టొబాస్కో సాస్ తెప్పించాను అండ్ చిల్లీ పౌడర్. సో ఇది మన డిన్నర్, ఫుల్ ఫ్లెజ్ డిన్నర్. వెరీ హ్యాపీ. అండ్ అనుష్క గాట్ సీ ఫుడ్ పాస్టా. సో అనుష్క పాస్టా, సీ ఫుడ్ పాస్టా, స్వాతి వెజిటబుల్ రిసోడో. సో బ్యూటిఫుల్ డిన్నర్ టైమ్. మై లవ్లీ లవ్లీ ఫిష్. సో దీంతో గుడ్ నైట్ డుబ్రౌనిక్. మళ్ళీ బ్యూటిఫుల్ చర్చ్. అనుష్క నా ప్యాంట్ వేసుకున్నావా? లినెన్ ప్యాంట్లు. లినెన్ ప్యాంట్ వేసుకోమంటే స్టైల్ కాదన్నా, మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? నాలా చూడు, నా దానికి అయితే ఇది కూడా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రపంచం నలుమూలల నుండి ఎప్పుడు ఏ దేశంలో ఉంటానో నాకే తెలియదు. ఆ వెనకాల లోక్రమాయలను కూడా చూడండి. సో నిజంగా నేను జోక్ చేయట్లే, ఎప్పుడు ఏ దేశంలో ఉంటానో నాకే తెలియదు. సో ఇవన్నీ వీడియోస్ తెలుగులో చూడాలంటే రవి తెలుగు ట్రావెల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.